హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నందు సిక్స్ మార్క్స్ క్వశ్చన్ను త్రికోణమితి నుంచి ఏ విధంగా సాల్వ్ చేయాలని నేర్చుకుందాం దత్తాంశాన్ని గమనించినట్టయితే కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే అయితే కాస్ట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ వన్ బై కే స్క్వేర్ ప్లస్ వన్ అని చూపండి ఈ విధంగా అడగవచ్చు లేదా అన్ని త్రికోణమితి నిష్పత్తులను రాయండి లేదా కనుగొనండి అని కూడా అడగవచ్చు ముందుగా ఇచ్చినటువంటి దత్తాంశం ప్రకారం టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే ఇవ్వడం జరిగింది కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఇజికల్డ్ కే ఇవ్వడం జరిగింది మరి ఇందుని సమీకరణం ఒకటి అనుకుందాం అలాగే కొసెక్ టీటా మరియు కాట్ టీటా ఉన్నటువంటి సర్వ సమీకరణం మనకి కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా అన్నటువంటిది మనకి మూడవ త్రికోనమితి సర్వ సమీకరణం నేర్చుకున్నాం ఇజికల్డ్ ఒకటికి సమానం అవుతుంది ఇందులో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేటువంటి బీజగణిత సర్వ సమీకరణం నుంచి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయడం జరుగుతుంది కాబట్టి ఇచ్చినటువంటి వచ్చినటువంటి సర్వ సమీకరణాన్ని కొసెక్టీటా ప్లస్ టీటా ఇంటూ కొసక్టీటా మైనస్ కార్టీటా ఇజికోల్డ్ ఒకటిగా రాయడం జరుగుతుంది ఈ సర్వ సమీకరణాన్ని ఈ విధంగా మారుస్తున్నాం ఇందులో కూడా కొసెక్టీటా ప్లస్ కార్టీటా ఇజికోల్డ్ సమీకరణం ఒకటి నుండి కే ఇవ్వడం జరిగింది కే ఇంటూ కొసెక్టీటా మైనస్ కార్టీటా ఇజికోల్డ్ ఒకటి అవుతుంది కే అనేది ఎడమవైపు గుణిస్తుంది కుడివైపు వచ్చినట్టయితే ఒకటిని భావిస్తుంది కాబట్టి కొసెక్టీటా మైనస్ కార్టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ బై కే అవుతుంది ఇది సమీకరణం రెండు అవుతుంది ఇప్పుడు సమీకరణం ఒకటి సమీకరణం రెండు రావడం జరిగింది ఈ రెండు సమీకరణాలను ఉపయోగించుకొని ఒకటి ప్లస్ రెండు చేద్దాం ఒకసారి మరి వన్ ప్లస్ టూ సమీకరణం వన్ ప్లస్ టూ చేస్తున్నాం సమీకరణం వన్ ప్లస్ టూ అనగా కొసెక్టీటా ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కేసెక్టీటా మైనస్ టీటా ఈజ్ ఈక్వల్డ్ వన్ బై కే ఇందులో రెండు చెర్రాసి పదాలు అనుకున్నట్టయితే మరి చెర్రాసి తొలగింపు పద్ధతి ద్వారా ఇందులో ప్లస్ టీటా మైనస్ కార్టీటా క్యాన్సిల్ అవుతుంది టూ కొసెక్టీటా ఈజ్ ఈక్వల్డ్ కే ప్లస్ వన్ బై కే అవుతుంది టూ కొసెక్టీటా ఈజ్ ఈక్వల్డ్ కే ప్లస్ వన్ బై కే మరి ఇందులో కూడా ఇప్పుడు కొసెక్టీటా ఈజ్ ఈక్వల్డ్ రెండు గునిస్తుంది రెండవ వైపు వస్తే బాగిస్తుంది అలాగే రెండవ వైపు గమనించినట్టయితే కుడివైపు రెండు విజాతి పదాలు ఉన్నాయి వాటిని కూడాలంటే అడ్డగుణకర పద్ధతిలో కే ఇంటూ కే స్క్వేర్ ప్లస్ వన్ బై కే అవుతుంది అలాగే ఇక్కడ టూ అలాగే రాసుకుందాం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం నెక్స్ట్ స్టెప్లో కూడా కొసెక్టీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ వన్ బై టూ కే అవుతుంది ఇది కొసెక్టీటా ఇప్పుడు కొసెక్టీటా వచ్చింది కొసెక్టీటాకి విలోవం ఏది సైన్ టీటా సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు టూ కే బై కే స్క్వేర్ ప్లస్ వన్ అంటే రెండో స్వరసమీకరణం కూడా వచ్చింది సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సారీ రెండవ తిరుకోణమతి నిష్పత్తి కూడా వచ్చింది సైన్టీటా ఈజ్ ఈక్వల్ టు టూ కే బై కే స్క్వేర్ ప్లస్ వన్ ఇది మనకి ఇప్పుడు అలాగే సేమ్ సమీకరణం ఒకటి మైనస్ రెండు చేద్దాం ఒకటి మైనస్ రెండు ఇందులో కూడా చూసినట్టయితే మరి మైనస్ అన్నప్పుడు కొసక్టీటా ప్లస్ కార్టీటా ఈజ్ ఈక్వల్ టు కే అలాగే రాసుకుందాం సమీకరణం రెండుని రాద్దాం ఫస్టు కొసెక్టీటా మైనస్ కార్టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ బై కే ఇప్పుడు మరి ఇక్కడ కూడా మనం రెండు చరరాశుల రేకే సమీకరణాలలో నేర్చుకున్నాం సాధించాలంటే మైనస్ చేసేటప్పుడు పదాల యొక్క కింద ఉన్నటువంటి పదాల యొక్క గుర్తులు మారుతాయి మైనస్ ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్ వస్తుంది ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్ వస్తుంది మరి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి టూ కార్ట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ వన్ బై కే మైనస్ వన్ బై కే ఇక్కడ హారం ఇండ్ ఒకటి రాసుకుంటాం సో టూ కార్ట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ వన్ బై ఓకే కే స్క్వేర్ మైనస్ వన్ బై కే కార్ట్ టీటా ఈజ్ ఈక్వల్ టు రెండు గుణిస్తుంది రెండో వైపు వస్తే భావిస్తుంది కే స్క్వేర్ మైనస్ వన్ బై టూ కే ఇది కాట్ టీటా వచ్చింది దీని సమీకరణం నాలుగు అనుకుందాం అలాగే ఇటువైపు మనకి కొసక్ టీటా అనేది సమీకరణం సై సైన్ టీటా అనేది మనం తీసుకున్నట్టయితే దీనిని మూడు అనుకుందాం సమీకరణం మూడు ఇక్కడ సమీకరణం నాలుగు వచ్చింది ఇప్పుడు కార్ట్ టీటా దేనికి ట్యాన్ ట్యాన్టీటాకు సో టీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ వన్ బై టూ కేకు విలోవం రాస్తే టూ కే బై కే స్క్వేర్ మైనస్ వన్ ఇది మనకి ట్యాన్ టీటా వచ్చింది ఇప్పుడు నాలుగు త్రికూలమైతే నిష్పత్తులు వచ్చినాయి చూడండి కొసక్ టీటా వచ్చింది సైన్ టీటా వచ్చింది కాట్ టీటా వచ్చింది ట్యాన్ టీటా వచ్చింది కానీ మనకి లెక్కలు అడిగింది యాక్చువల్గా అడిగింది ఏంటి ఫస్ట్ది కాస్ట్ టీటా అడిగిండు మరి కాస్ట్ టీటా విలువను కూడా తెలుసుకోవాలి అంటే మరి ఇప్పుడు కాస్ట్ టీటాను ఎలా తెలుసుకోవచ్చు అంటే కాస్ట్ టీటాకి ఈ ముంతలం ఇచ్చినటువంటి దాంట్లో కూడా మనకి ముద్దుగా వచ్చినటువంటి సైన్టీటా ఇక్కడ ట్యాన్ టీటా వచ్చింది ట్యాన్టీటా అంటే ఏం రాసుకుంటాం సైన్టీటా బై కాస్టీటా సో సైన్టీటా బై కాస్టీటా ఈజ్ ఈక్వల్ టు టూ కే బై కే స్క్వేర్ మైనస్ వన్ కే స్క్వేర్ మైనస్ వన్ ఇది ఇప్పుడు ఇది కూడా మనం తీసుకున్నట్టయితే యాక్చువల్గా మనకి ఇక్కడ కార్ట్ టీటా వచ్చింది ట్యాన్ టీటా టూ కే బై కే స్క్వేర్ మైనస్ వన్ దీన్ని నాలుగు అనుకుందాం ఇప్పుడు దీని నుంచి వచ్చింది కాబట్టి ఇది కూడా నాలుగే అవుతుంది ఇప్పుడు నాలుగుని మూడు చేత భాగిద్దాం నాలుగును మూడు చేత సమీకరణం నాలుగును సమీకరణం మూడు చేత భాగిద్దాం లేదా సమీకరణం మూడును నాలుగు చేత భాగిద్దాం చూడండి ఇక్కడ మధ్యలో రాస్తున్నాం సమీకరణం మూడు డివైడెడ్ బై సమీకరణం నాలుగు చేస్తున్నాం ఎల్హెచ్ఎస్ సైడ్ ఎల్హెచ్ఎస్ని భాగిస్తాం ఆర్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ని భాగిస్తాం మూడు ఏముంది ఇక్కడ మనకి సైన్ టీటా బై వన్ హార ఎంలో ఇక్కడ వన్ రాసుకుంటాం ఇజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ హారం లోపడా సైన్ టీటా బై కాస్టీటా ఈజ్ ఈక్వల్ మరి కుడివైపు టూ కే స్క్వేర్ ప్లస్ వన్ ఇక్కడ టూ కే స్క్వేర్ మైనస్ వన్ ఓకే సో ఇందులో గమనించినట్టయితే లో sin టీటా sin టీటా క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ టూ టూ కే క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు ఒకసారి గమనించినట్టయితే కింద హారంలో హారం ఉంది కింద హారంలో హారం ఉంది సో ఇది లవాణి గుణిస్తుంది అలా ఈ హారం కూడా లవాని గుణిస్తుంది కాబట్టి దీని ప్రకారం మనకి cos ఈజ్ k2 1 కే స్క్వేర్ మైనస్ వన్ బై కే స్క్వేర్ ప్లస్ వన్ అవుతుంది కే స్క్వేర్ మైనస్ వన్ బై కే స్క్వేర్ ప్లస్ వన్ ఇక్కడ సమీకరణం రెండు నుంచేమో మనకు మూడు వచ్చింది ఇక్కడ వన్ ప్లస్ టూ చేస్తే త్రీ వచ్చింది అలాగే వన్ మైనస్ టూ చేస్తే ఫోర్ వచ్చింది త్రీ బై ఫోర్ చేస్తే కాస్టిటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ వన్ బై కే స్క్వేర్ ప్లస్ వన్ వచ్చింది ఇప్పటివరకు మనకి ఐదు త్రికోని నిష్పత్తులు వచ్చినాయి మిగిలింది మనకి లాస్ట్ది టీటా రాలేదు మరి మన సీకెంటీటా కాస్టీటా నుంచి రాస్తున్నాం టీటా అంటే కాస్టీటాకి విలోమం కాబట్టి సీకెంటీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ వన్ బై కే స్క్వేర్ మైనస్ వన్ సీకెండ్ డేటా ఈజ్ ఈక్వాల్ టు కే స్క్వేర్ ప్లస్ వన్ బై కే స్క్వేర్ మైనస్ వన్ ఈ విధంగా మనకి దత్తాంశంలో ఓన్లీ కాస్ట్ డేటా మాత్రం ఆడితే కాస్ట్ ఇటా చేయొచ్చు లేదా అన్ని త్రికోణమీ నిష్పత్తులు ఆడితే ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది